గత కొన్ని సంవత్సరాలుగా, అంటే కొన్ని సంవత్సరాలు అంటే మరీ ఎక్కువ కాలం కాదులేండి, ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే 9 గంటలకు పెడితే లేటుగా వస్తున్నారు, 10 గంటలకు లేటుగా వస్తున్నారు, కానీ 6 గంటలకు చాలామంది టైంకి వస్తున్నారు. ఇందాక వర్షిప్ చేస్తే చర్చ్ టైమింగ్స్ మార్చుకుంటే బాగుంటుందేమో, ప్రతి సండే 6 o'clock అయితే అందరూ వచ్చేటట్లున్నారు టైంకని. హల్లెలూయా. ఈ పునరుద్ధరణ దినం గురించి ఆలోచిస్తా, దీని గురించి ప్రార్థన చేసుకుంటా, ప్రభా దేని గురించి ఈ ఆదివారం మేము నేను మాట్లాడాలి అని ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఒక ఆలోచనలో నుంచి నన్ను తీసుకెళ్ళడం చెప్పచ్చు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము అంటే 73వ కీర్తన. కొంచెం ఓపిక చేసుకుని మొదటి 15 వచనాలు చదువుదామండి. వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు, ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనబుద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగ ముచ్చటిస్తున్నానని నేను అనుకోని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. చూడండి, ఒక విచిత్రమైంది కాదు, జనరల్గా మనం చూసే పరిస్థితి ఇది. భక్తిహీనులు క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మరణం ముందు వారికి యాతన లేవంట, వారు పుష్టిగా ఉన్నారంట, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు, ఇతరులకు పుట్టినట్లు వారు తెగులు వారికి. క్రైస్తవ జీవితాన్ని చూస్తే మనకు చాలాసార్లు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, అంటే దేవుడిని నమ్ముకున్నోళ్ళు దేవుళ్ళు లేనోళ్ళు బాగానే జీవిస్తుంటారు, దేవుణ్ణి అంగీకరించి దేవుళ్ళో ఉంటున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కష్టం, ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది, శోధన ఎంబటి శోధన. అంటే కొన్ని కొన్నిసార్లు మనిషి రెస్ట్ తీసుకునే అవకాశమే లేకుండా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఊహించలేనంత భయంకరమైన విషయాలు జీవితాల్లో జరుగుతుంటాయి. క్రైస్తవులు కుటుంబాల్లో అంటే దేవుణ్ణి నమ్ముకోని కుటుంబాల్లో కూడా కనపడినటువంటి ఇబ్బందులు, మరణాపాయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సరిగ్గా బ్రతికేవాడికే బాధలు కష్టాలు ఎక్కువ, ఇది మనకి జనరల్గా చూస్తుంటాం.
ఇక్కడ కీర్తనకారుడు అదే రాస్తున్నాడు, భక్తిహీనులు క్షేమము నాకు అంటబడిందంట, గర్వించు వారిని బట్టి నేను మచ్చర పడితే మరణం మందు వారికి యాతన లేదు, వారు పుష్టిగా ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటాం లైఫ్ అంతా, మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు, బాగా డబ్బులు ఉంటాయి, బాగానే బ్రతుకుతారు, సమాజంలో వాళ్ళకు ఒక పొజిషన్ ఒక పేరు. వాడు ఏ అదో పని చేసినా కానీ చెల్లిపోద్ది. అడు చేసి ఇడి చేసి పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని రోజంతా దేవుడితో గడపాలని ఉండి ప్రయత్నం చేసే మన లైఫ్లోనే వెరైటీ వెరైటీ ఇష్యూస్ అని కనిపిస్తాయి. చూడండి అక్కడ ఏమంటున్నాడు, వాళ్ళంట ఇతరులకు కలిగే ఇబ్బంది వారికి కలగవు. 5వ వచనం 6వ వచనం కావున గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొని వస్త్రం వలె వాళ్ళు బలత్కారము ధరించుకుంటున్నారంట. మెడలోనేమో గర్వాన్ని నెక్లెస్ లాగా వేసుకుంటే బలత్కారమేమో బట్టల్లాగా చుట్టుకుంటున్నారంట. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటకి కనిపిస్తున్నాయి. ఎగతాళి చేయచ్చు బలత్కారము చేయ చేత జరుగు కీడును గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని ఉంటుంది. చాలా విచిత్రమైన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొని క్రైస్తవులు అంటే జనరల్గా మనకు కనిపించరు. ఎటువంటి పరిస్థితులలో ఉన్న మనం వెళ్తుంటాము, దేవుళ్ళో నడవాలని ప్రయత్నం చేస్తా, దేవుళ్ళలో జీవించాలని ప్రయత్నం చేస్తా, అసలు ఏమీ పట్టకుండా ఎట్టబడితే అట్లా జీవించేవాడి జీవితానికి మన జీవితానికి చాలా పోలిక, అంటే చాలా తేడా ఉంటుంది. ఇది ఎపిక్యూరస్ అనే ఒక స్టాయిక్ ఫిలాసఫర్, అంటే ఆయన క్రిస్టియన్ కాదు. ఆయన ఒకసారి ఒక మాట రాశాడు, ఏమని రాశాడంటే, ఈజ్ గాడ్ విల్లింగ్ టు ప్రివెంట్ ఈవిల్ బట్ నాట్ ఏబుల్, దెన్ హీ ఈజ్ నాట్ ఆమ్నిపొటెంట్ అన్నాడు. అంటే దేవుడు దుష్టత్వాన్ని ఆపాలి అని ఆలోచన ఉండి ఆపకపోతే ఆయన సర్వశక్తిమంతుడు కాడు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ఈజ్ హీ ఏబుల్ బట్ నాట్ విల్లింగ్, దెన్ హీ ఈజ్ మ్యానవలెంట్ అన్నాడు. అంటే దేవుడికి ఇట్లాంటి దుష్టత్వాన్ని ఆపడానికి శక్తి ఉండి ఆపాలి అనే ఉద్దేశం ఒకవేళ లేకపోతే దేవుడు చాలా క్రూరుడు అన్నాడు. ఇఫ్ హీ బోత్ ఏబుల్ అండ్ విల్లింగ్ దెన్ వెన్స్ కమ్మెత్ ఈవిల్ అన్నాడు. అంటే ఒకవేళ ఆయనకి దుష్టత్వాన్ని ఆపాలనే ఆలోచన ఉండి ఆపగలిగే శక్తి ఉంటే మరి ప్రపంచంలో ఎంత అరాచకం ఎందుకు కనిపిస్తుంది అంటాడు ఆయన. ఇఫ్ హీ నీదర్ ఏబుల్ నార్ విల్లింగ్ దెన్ వై కాల్ హిమ్ గాడ్ అన్నాడు. ఒకవేళ ఆయనకి ఇటువంటి పరిస్థితులు ఆపాలని లేకపోతే, ఆపగలిగే శక్తి లేకపోతే అసలు ఆయన దేవుడిని అని పిలవడం ఎందుకు అన్నాడు ఆయన. ఇట్లాంటి క్వశ్చన్స్ తత్వవేత్తలకే కాదు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్కి కాదు, మనుషులందరికీ ఉంటుంది. ఇంత అరాచకం జరుగుతుంటే జీవితంలో అనుకోని సంఘటనలు, భయంకరమైన సంఘటనలు, ఎట్టబడితే ఉండేవాడు బాగానే ఉంటాడు, సరిగ్గా ఉండేవాడు శ్రమ పడుతుంటాడు, పనికిమాలినతనంగా ఉండేవాడిది పైచే అయిపోద్ది, తగ్గించుకుని జీవించేవాడిది నాశనమైపోయే జీవితం అయిపోతుంది. వీటన్నిటిలోంచి చూస్తుంటే దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నట్టు జనరల్గా మనకి దేవుడు ఏమి చేస్తున్నట్టు కనిపించదు. ప్రపంచంలో జరుగుతున్న అరాచకాలు చూడండి, భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను చూడండి. డబ్బులున్నాడు కదా, బ్యాంకుకి దగ్గర లోన్ తీసుకుని పంటలు సరిగ్గా పండక రుణాల్ని కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు విసుకిస్తుంటే సూసైడ్ చేసుకునే పేదోళ్ళు ఒక పక్క కనిపిస్తూ ఉంటే 7,000 కోట్లు తీసుకుని దేశాలు తిరుగుతుంటే ఆ దేశాలు తిరిగే ఆ వ్యక్తిని టీవీలో ఒక సెలబ్రిటీలాగా చూపించే పరిస్థితి, పొలాల్లో విత్తనాలు చిన్న చిన్నలో వాటిది ఎంత ఉంటుంది మహా ఉంటే 5,000 10,000 ఉంటుంది. ఈ 10,000 రూపాయలకి
నెల నెల వాడు కట్టుకోలేక వాడిని బ్యాంకు వాళ్ళు ఇసుకిస్తారు కదా. ఒక 40,000 రూపాయలు బండికి లోన్ తీసుకుని ఏదో ప్రాబ్లం వచ్చి లోన్ కట్టలేకపోతే బండి తీసుకెళ్ళిపోతారు. 7,000 కోట్లు, 7,000 కోట్లు అంటే మనకు అర్థం కాదు. 100,000 రూపాయలు అంటే అర్థమవుతుంది, 10 లక్షలు అంటే అర్థమవుతుంది. నాకు తెలిసి 1,00,000 రూపాయల దాకా కూడా అర్థం చేసుకునే వాళ్ళు మన చర్చిలో ఉన్నారు లేదో నాకు తెలియదు. 7,000 కోట్లు అంటే అబ్బో పెద్ద అమౌంట్ అనిపిస్తుంది, కానీ 7,000 కోట్లు అంటే మనకు తెలియదు. 100,000 రూపాయలు పోయినా అమ్మో 100,000 పోయినాయి అనుకుంటాము, 7,000 కోట్లు పోయినాయి అంటే ఆహా అనుకుంటాం. ఎందుకంటే 7,000 క్రోర్స్ అంటే అసలు మన మైండ్కి ఫిట్ కాదు అదేందో. 7,000 కోట్లు అప్పు తీసుకుని దేశాలమ్మడు తిరుగుతున్నాడు, సెలబ్రిటీ అయిపోతాడు. ఇట్లాంటి పరిస్థితులు చూస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడికి ఒకవేళ ఆపాలని లేకపోతే ఆయన ఏమంటాడంటే, దేవుడు క్రూరుడే కదా, ఆపగలిగే శక్తి ఉండి ఆపకపోతే క్రూరుడే కదా అంటాడు. ఆపాలనే దేవుడు ఆలోచన ఉండి ఒకవేళ దేవుడు ఆపలేకపోతే ఆయన శక్తివంతుడు కాదు కదా అంటాడు. అసలు ఆపాలని ఆలోచన లేకపోతే ఆపే శక్తి దేవుడి దగ్గర లేకపోతే అసలు ఆయన దేవుడు అని పిలవడం ఎందుకు అంటాడు ఆయన? బైబిల్లో మనం చూసిన లాస్ట్ ఫ్రైడే యేసు ప్రభువుని సిలువ వేసిన పరిస్థితిని లేకపోతే ఆ క్రమాన్ని మనం ధ్యానం చేసుకుంటా హెబ్రీ పత్రిక 2:9-10 ఒక సత్యాన్ని నేర్చుకున్నాం. ఏంటి అంటే, పరిశుద్ధపరిచేవానికి పరిశుద్ధపరచబడే వాళ్ళకి ఒకటే మూలం ఉండాలి అని రక్షకుణ్ణి శ్రమల ద్వారా తండ్రి పర్ఫెక్ట్ చేశాడన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం కదా. యేసు ప్రభుకు అప్పగించిన పని పరిశుద్ధపరచడం, సాంక్టిఫికేషను. పరిశుద్ధపరిచేవానికి పరిశుద్ధపరచబడే వాళ్ళకి అంటే ఏసీకి మనకి పరిశుద్ధపరచబడటానికి ఒకటే మూలం ఉండాలి. ఏంటది? శ్రమలు అన్న మాట మనం చదువుకుంటా ఉన్నాం. అయితే ఈ శ్రమలు గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆ శ్రమ గురించి అంటే శ్రమ ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని అర్థమైంది, కానీ ఈ శ్రమ యొక్క ఎండ్ ఏంటో మనకు తెలియకపోతే ఈ శ్రమ గురించి ఎంత జ్ఞానం ఉన్నా మనల్ని ఆ శ్రమ చాలా ఇబ్బంది పెడుతుంది. బైబిల్ గ్రంథంలో 2 అధ్యాయాలు చూద్దామండి. ఆదికాండం 12:3 కొంచెం జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన పిలుపు. ఇంటి వాళ్ళని తండ్రి ఇంటిని అందరిని వదిలిపెట్టేసి రమ్మన్నాడు. రమ్మని ఏమన్నాడు వచ్చేటప్పుడు దేవుడు చెప్పిన మాట, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగంగా నేను చేస్తాను అని చెప్పాడు. మాట చెప్పిన తర్వాత అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చిన తర్వాత అబ్రహాం పరిస్థితి ఏమైపోయింది అంటే, దేవుడు చెప్పినట్టు ఏం కనిపించలే. అంతకుముందు ఊరు దేశంలో ఉన్నాడు. ఊరు దేశం అంటే అది యూఫ్రటీస్ నది పక్కనున్న సిటీ. అది ఆ సిటీ అంటే నదుల పక్కన ఉండే సిటీలు చాలా డెవలప్డ్ సిటీస్ ఆ టైంలో. దేవుడు రమ్మన్న దేశమేమో కానాను దేశం. అది భయంకరమైన ఎడారి. అక్కడ తెగులు అంటే కరువు కాటకాలు తప్పితే ఏం కనిపించవు. దేవుడు రమ్మన్నాడు,
ఓ వాగ్దానం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా మారుస్తానని అన్ని చెప్పి అబ్రహాం అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు పట్టించుకోలేని పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తుంది మనకి. పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, కరువు ఉంటుంది. అబ్రహాం కానాన్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వెనక్కి ఊరికి రాలేక వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ వెనక్కి వస్తే సొంత వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని ఆ టైంలో ఇంకొక ఆ టైంలో అమెరికా ఏంటి, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశానికి వీసా తెచ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ సంపాదన తెచ్చుకుని, సంపాదనతో పాటు హాగర్ని తెచ్చుకుని, హాగర్తో పాటు ఇస్మాయిల్ని కానీ, ఇస్మాయిల్ దేవుడిచ్చిన దీవునేమో అని అనుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనకున్న పరిస్థితులు అయ్యి దేవుడు ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. పక్కనేమో చక్కటి భార్య ఉంది, రాజుగారు ఆమెను బట్టి నిన్ను చంపేస్తాడేమో అని భయపడి చెల్లెలు అని చెప్పుకున్నాడు. అర్థం కాని పరిస్థితి. దేవుడు ఏం మాట్లాడట్లా, ఇదేంటి ప్రభా నువ్వు పిలిచావు, నువ్వు పిలుచుకున్న తర్వాత పరిస్థితి ఏంటి, ఇట్లాంటి డెడ్ స్టేట్లోకి వచ్చేసింది అనుకున్న టైంలో 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూడండి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను పిలిచాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ 27 సంవత్సరాలు గడిచిపోయినాయి. 15వ వచనంలోకి వచ్చేటప్పటికి మొదటి 6 వచనాలు చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము. అంటే అప్పుడు అంటే అబ్రహాం పరిస్థితి ఎట్లుంది, ఎట్లా జీవిస్తున్నాడు, భయంతో బతుకుతున్నాడు. నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగుదనగా, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, చూడండి నువ్వు చెప్పటానికి బాగానే ఉంది కానీ ప్రభా ఓ దీవిస్తానని, దీవుని ఏముంది ఏమి లాభం దానివల్ల, ఫస్ట్ టైం వెళ్ళమన్నప్పుడు ఏం మాట్లాడలా. ఒక 20-27 ఇయర్స్ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు సైలెంట్గా లేడు, ఈయన పారిపోతున్నాడు. ఎందుకు, దేవుడు చేసే పని అర్థం కాక తన జీవితంలో ఫలము లేని పరిస్థితి, ముసలడైపోయాడు, సారా ముసలైపోయింది. ఇంక ఏముంది మిగిలి అంటే చావు ఒక్కటే మిగులుంది, ఇంకెటువంటి ఆశ లేదు. ఆశ లేని టైంలో మళ్ళీ దేవుడు వచ్చి అదే మాట చెబితే, ప్రభా నీ దీవెలు బాగానే ఉన్నాయి కానీ దీవెలు తెచ్చుకుని నేనేం చేసుకునేది, ఎవడున్నాడు నాకు ఇక్కడ అని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చదవండమ్మా. ఏం కనిపించింది ఈ సిచ్యువేషన్ లో, ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఊంబు పిల్లల్ని కంటానికి పనిచేయదు, చచ్చిపోయిన స్థితిలో ఉండుంటుంది. చచ్చిపోయిన స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జీవాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము చనిపోయిన స్థితిలో నుంచి జీవం వస్తుంది అని నమ్మాడు. పరిస్థితి చచ్చిపోయిన స్టేట్లో ఉన్నా అంటే చచ్చిపోవడం అంటే పనికిరాదని, పనికిరాని స్థితిలో ఉన్నా పనికిరాని దాంట్లో నుంచి దేవుడు జీవం ఇవ్వగలడు అని అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు.
బైబుల్ గ్రంథం చూస్తే దేవుడు పునరుద్ధానం అన్న అంశాన్ని స్లోగా మనుషుల దగ్గరికి ఆయన తీసుకొచ్చిన విధానం మనకు కనిపిస్తుంది. లోకానికి దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి, లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తే అసలు దేవుడు ఏమైనా ఉన్నాడా, బతికే ఉన్నాడా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మా బతుకులు ఎట్లా ఎందుకు ఉంటాయి అని అనుకునే పరిస్థితి. అబ్రహాంది కూడా అదే పరిస్థితి. ఏడు మాట చెప్పి పిలిచిన దేవుడు, ముసలాడిని అయిపోయాను నేను, నీకు పిల్లలు పుట్టే స్టేట్ లేదని అనుకున్న టైంలో దేవుడు వచ్చాడు. వచ్చి మాట్లాడుతుంటే దేవుడిని అడిగాడు, నీ దీవెనలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ దీవెనలు ఇప్పుడు తెచ్చుకుని నేనేం చేసుకునేది, నాకు లేదు అంటే చనిపోయిన స్థితిని అంటే పనికిరాని స్థితిని నేను పునరుద్ధరించగలను, పునరుద్ధానం ఇవ్వగలను అని ఒక నమ్మకాన్ని అబ్రహాముకి దేవుడు కలుగు చేశాడు. అబ్రహాము దేన్ని నమ్మాడు అంటే పనికిరాని స్థితిలో నుంచి జీవం వస్తుంది, పనికిరాని స్థితిలో నుంచి ఏమొస్తుంది, జీవం వస్తుంది, చనిపోయిన దాంట్లో నుంచి జీవము తీసుకురాగలిగిన వాడు దేవుడు అని నమ్మాడు. ఆ నమ్మకం అబ్రహాముని నీతిమంతుని చేసింది. యోబు గ్రంథానికి వెళ్దాం, 19వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం నుంచి 20వ వచనం దాకా యోబు తనకున్న కష్టాలన్నీ రాస్తాడు. కష్టాలన్నిటి గురించి రాసుకుంటూ వచ్చి 16 నుంచి 22 వచనాలు చదవండి. 19వ అధ్యాయము 16 నుంచి 22. చూడండి యోబు పరిస్థితి ఏమైపోయిందంటే, మిలియనీరు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, పనివాడిని పిలుస్తాడు పలకట్లేదంట, అంటే వాల్యూ కూడా ఇట్లా ఈయన వెళ్ళి బతిలాడుకోవాల్సి వచ్చిందంట. పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత భార్య కూడా అసహించుకునే స్టేట్లోకి వెళ్ళిపోయాడు, కుమారులు కూడా అసహించుకునే స్టేట్. ఏమి మిగిలిందంటే దంతముల, ఇంకోటేంటి, చదవండి, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలి పడుడి, నా స్నేహితులారా నా మీద జాలి పడుడి, నా శరీరం మాంసము పోగుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేళ నన్ను తరుముదురు, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. చూడండి, భయంకరమైన వేదనలో ఉన్నాడు. ఎవరు యోబు? 19వ అధ్యాయము 1వ వచనాలను చదువుకుంటూ వస్తుంటే నీతిమంతుడు. ఆయన గురించి ఒక లిస్ట్ ఉంటుంది. యోబు గ్రంథం చదువుతూ ఉంటే మనుషుల అంటే సమాజంలో ఆయనకి ఒక వాల్యూ ఉన్నట్టు, ఆయన మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఆయన మాట గౌరవించినట్టు, అంటే ఊరిలో పెద్దలాగా అక్కడ మనకి కనిపించే యోబు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కానీ అంత పరిస్థితుల్లో కూడా యోబు నిలబడటానికి కారణం ఏంటి తెలుసా అండి? కొంచెం కిందకి రండి. యోబుకి ఒక నిరీక్షణ ఉంది. నాన్న ఈ మైక్ కొంచెం సెట్ చేయరా. యోబుకి నిరీక్షణ ఉంది. ఏంట నిరీక్షణ? నా విమోచకుడు సజీవుడనియు
ఆయన కష్టాల్లో ఉన్నాడు, చర్మం ఎముకలకి అతుక్కుపోయే పరిస్థితి. అదొకసారి టైప్ చేయండి, నన్ను అతుక్కుపోయే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. కానీ యోబుకి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా, నిరీక్షణ ఏంటి తెలుసా, నా విమోచకుడు సజీవుడు, నేను ఈ శ్రమంతా పడిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన భూమి మీద నిలుచున్నానియో నేను ఎరుగుదును. ఆయన భూమి మీద నిలబడతాడు, ఆయన సజీవుడు. ఈరోజు నేను కష్టపడుతున్నానేమో, ఈ శ్రమ అయిపోయిన తర్వాత నా దేవుని దగ్గర నాకు ఆ విశ్రాంతి, లేకపోతే ఏదో ఒక ఆదరణ ఉంటుంది అని యోబు చాలా బలంగా నమ్మినట్టు మనకు బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అబ్రహాము జీవితంలో దేవుడు కలుగు చేసిన ఆలోచన, యోబు జీవితంలో యోబుకి ఉన్న నిరీక్షణ, ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథానికి వెళ్ళండి, 16వ అధ్యాయము 16వ కీర్తన 7 నుంచి 10 వచనాలు చదవండి. కీర్తనలు 16:7-10 నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉన్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ కష్టాలు ఇబ్బందులు ఎక్కడికి దారితీసినాయి అని చూడండి. 10వ వచనం చూస్తే పాతాళము అంటే చచ్చిపోతున్నాడు, చచ్చిపోయే స్థితి. చచ్చిపోయినా కానీ నీవు నన్ను పాతాళములో, అంటే నరకానికి నువ్వు నన్ను పోనీవు, పరిశుద్ధుణ్ణి నువ్వు కుళ్ళు పట్టనీవు అని అక్కడ కీర్తనకారుడు దేవుని పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. పరిస్థితులు విషమించిపోతున్నా, చేజారిపోతున్నా, ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఉపాయము లేని సమయంలో కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను నరకానికి పోనీయకుండా నువ్వు నన్ను ఆపగలవు, నేను చచ్చిపోయినా కానీ నా శరీరాన్ని నువ్వు కుళ్ళు పట్టనీవు అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. మీరు గమనిస్తే బైబిల్లో దేవుని మీద నిజంగా ఆధారపడిన భక్తులకి వాళ్ళకున్న ఆలోచన ఏంటో, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటో చూడండి. పరిస్థితులు బాగలేవు, కానీ సమస్యలో నుంచి దేవుని వైపు వాళ్ళు చూసే విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. దేవుని వైపు చూసే విధానంలో వాళ్ళకి కావలసిన విడుదల ఉందన్న సంగతిని మనం గమనించుకోవాలి. 49వ కీర్తన 1వ వచనం సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును, గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గేదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచేదను, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను. ఏమంటున్నాడు, ఆపత్కాలములో నేనేలా భయపడవలను, నాకు శ్రమ ఉంది, నాకు ఆపద ఉంది, కానీ ఆపద కాలంలో నేను ఎలా భయపడాలి, నా దగ్గర జ్ఞానానికి సంబంధించిన ఒక మర్మం ఉంది, దాన్ని వినండి అని చెప్తున్నాడు అని 12వ వచనం చూడండి.
ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిల్వ జాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడుతురు, మరణము వారికి కాపరి అయి. అంటే లోకరీత్యా గనులు కావచ్చు, సాత్విశయ పూర్ణులుగాను వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి కూడా ఇదే గతి అంటున్నాడు. అని ఏమంటున్నాడు, వారు పాతాళములో మందగా కూర్చబడుతురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ జలములలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చూడండి, లోకంలో ఘనత వహించిన వాళ్ళు కావచ్చు, లోకంలో గొప్పవాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావాల్సిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా ఒకవేళ బ్రతికి చచ్చిపోతున్నారేమో, దేవుడు లేకపోతే మాత్రం వాళ్ళు నరకానికి వెళ్తారు. నాకు ఆపద వచ్చినప్పుడు నేను ఎందుకు భయపడాలా? నేను భయపడను, నేను కష్టంలో ఉంటాను. పోల్చి చూస్తే, ఈ జీవిత కాలంలో పోల్చి చూస్తే, నాకంటే వాళ్ళు ఘనమైన స్థితిలో ఉండొచ్చు, నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, నాకంటే మంచి స్థితిలో ఉండొచ్చు, దేవుడు నమ్ముకుని నేను ఆపదలో ఉండొచ్చు, వాళ్ళు చనిపోతారేమో ఎటువంటి కష్టం లేకుండా, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోకి వెళ్ళిపోతారు, నరకంలోకి వెళ్తారు. నేను మాత్రం చూసారా, అక్కడ విశ్వాసికి ఆయనకున్న ఆలోచన అండి, దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని అక్కడ కీర్తనకారుడు ఒక మాట రాశాడు. ఈ లోకంలో ఎవరు ఎలా బ్రతికి ఎలా చచ్చిపోయినా, నేను శ్రమలో ఉండి నేను ఇబ్బందుల్లో పడి నేను చనిపోయినా, వాళ్ళంతమేంటో నాకు తెలుసు, నా అంతమేంటో నాకు తెలుసు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను పాతాళంలోనికి పోనీయకుండా నా ప్రాణాన్ని విమోచిస్తాడు, నన్ను చేర్చుకుంటాడు అని మీరు గమనించండి. వీళ్ళలో ఎవరికి కూడా జీవిత కాలంలో దేవుడు ఏదో చేస్తాడని ఆశ కాదు. నేను ఈ విధంగా చనిపోయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు అని నిరీక్షణ. ఇది కొంచెం క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఈ సత్యాన్ని అర్థం చేసుకోకపోతే దుష్టుడు చెప్పే అబద్ధాల్లో మనం పడిపోయే పరిస్థితి. 88వ కీర్తన కూడా చూద్దామండి, 10-12 వచనాలు. కీర్తనలు 88:10-12 వచనాలు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా? నేను అవసరమైన వచనాలే చదువుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని చదవండి. ఆయనకున్న కష్టమంతా రాసుకుంటూ వచ్చి, ప్రభువా నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నాకు మరణం తప్పితే ఇంకొక దిక్కు లేదు అని 9వ వచనం నుండి, బాధ చేత నా కన్ను క్షీణించున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు రోజంతా ఏడుస్తున్నా. ఎంత ఏడుస్తున్నానంటే, ఏడ్చి 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 నా కళ్ళు కూడా క్షీణించిపోతున్నాయి. నీ వైపు నా చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నాను, రోజంతా ప్రార్థన చేస్తున్నాను. నా పరిస్థితి ఎట్లుంది? రేపో మాపో చచ్చిపోయే పరిస్థితి, దేనికి పనికి రాకుండా ఈ లోకంలో నాశనం అయిపోయేటట్టుంది నా జీవితం అని ఆయన ఏమంటున్నాడు, మృతులు నీవు అద్భుతములు చూపెదవా? మృతులకు నువ్వు అద్భుతాలు చూపెడతావా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించేదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా? అంటే ఇది రాసిన ఆయన పరిస్థితి ఎట్లుంది? చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, సమాధి చేయబట్టడానికి రెడీగా ఉన్నాడు. నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును, యెహోవా నీవు నన్ను విడుచుట ఏలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఏలా,
బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నా. ఎప్పటి నుంచి చావుకు సిద్ధమయ్యాడంట? మీరు గమనించండి, 73వ కీర్తనతో స్టార్ట్ చేశాం. ధనవంతులేమో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, అరాచకాలు అన్యాయాలు చేసేవాళ్ళేమో ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నారు. గర్వాన్ని కదా నెక్లెస్ లాగా, బలత్కారాన్ని వస్త్రాల్లాగా వేసుకున్నారు. కొవ్విన మనసు కలిగి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. నేనేమో చిన్నప్పటి నుంచి నీకు ప్రార్థన చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నీ సన్నిధిలో నా చేతులు ఎత్తి కన్నీళ్ళతో విడిచి ప్రార్థన చేస్తున్నాను, కానీ చావుకే కానీ నేను సిద్ధపడింది, ఎటువంటి మంచి నాకు కనిపించలా. ఏం చేస్తారు సమాజం? ఎక్కడ ఎక్కడ నీ అద్భుత కార్యాలు ఎవరి దగ్గర చేస్తావు? నేను చచ్చిపోయిన తర్వాత చేస్తావా? లేకపోతే సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత పాతాళంలో నీ విశ్వాసతను నాకు చూపించుకుంటావా? నా పరిస్థితి ఏంది ప్రభా, ఎట్లయిపోయిందని కీర్తనకారుడు ఏడవడం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దేవుణ్ణి నమ్ముకుని దేవుని మార్గంలో నడిచే ప్రతి వ్యక్తికి పరిస్థితి ఇదే. దీనికి కారణం ఏంటో మనం 2 రోజుల క్రితం నేర్చుకున్నాం. ఏమని? శ్రమ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని కదా. శ్రమ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. కానీ ఈ శ్రమ అన్నదాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే ఇది చాలా కష్టమైపోతుంది. ఇదే పరిస్థితి. చెప్తే బాగానే ఉంటుంది, ఇబ్బందిని కొలిమిలో దేవుడు నిన్ను పుటం వేస్తున్నాడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నంతకాలం దేవుడిని దృష్టిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి అంటే ఆ టైంలో హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ మళ్ళీ కష్టంలోకి వెళ్ళిన తర్వాత, ఇబ్బందుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడిని వైపు చూసి ప్రభు ఏంది ఇది అంటాం. కీర్తనకారుడు ఇట్లాంటి క్వశ్చన్లన్నీ ఉండి మళ్ళీ ఒక్కసారి 53వ దాతి కీర్తనకి వెళ్దామండి. నేను మీకు ఇష్యూస్నే ప్రజెంట్ చేస్తున్నాను, దీని కంక్లూజన్లోకి వస్తాను, తొందరపడద్దు అర్థం కావట్లేదని. 73వ కీర్తన 16వ వచనం నుంచి చూద్దాం. ఇందాక 15వ వచనం ఆపేశాము, 16వ వచనం నుంచి చూద్దాం. అయినను దీనిని తెలుసుకోవాలని, ఇటువంటి పరిస్థితి గురించి తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. ఈ పరిస్థితి అంతా చూస్తున్నా, నాదేమో గందరగోళంగా ఉంది, దేవుడు నమ్ముకున్నలేమో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. దీని గురించి నేను ఆలోచించాను, ఆలోచించామన్నాను. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారు అంతము గురించి ధ్యానం చేశాడు అంటున్నారు. ఇంగ్లీష్లో ఐ డిసర్న్ అని ఉంటుంది, వివేచించాను అని. అప్పుడు దేవుడు నాకు ఒక సంగతిని చెప్పాడు, ఆ సంగతి తెలుసుకునేంతవరకు నాకు ఆయాసం కలిగింది అంటున్నాడు. అని ఏమంటున్నాడు? నిశ్చయముగా వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. 21వ వచనం నుంచి నా హృదయము మచ్చరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. చూడండి, ఇదంతా చూసి ఏమంటున్నాడు? నా హృదయంలో నేను మత్సరపడ్డాను, అంతరేంద్రియంలో నేను వ్యాకుల పడ్డాను. అయితే నేను వివేచించినప్పుడు, ఆలోచించినప్పుడు నాకేమర్థమైంది అంటే, నేను తెలివిదేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయిపోయాను అంటున్నాడు. పరిస్థితి ఏమి ఎట్లుంది? ఎన్నిటి గురించి ఆలోచించినప్పుడు, ఆలోచించడానికి నీ సన్నిధిలో వచ్చి నేను ధ్యానం చేసినప్పుడు నాకేమర్థమైందంటే, నేను ఈ పరిస్థితుల గురించి ఇలా ఆలోచించి నేను పశుప్రాయుణ్ణి అయిపోయాను, బుద్ధి లేనుండి అయిపోయాను, నాకు ఇప్పుడు నిజం తెలిసింది అంటున్నాడు ఆయన. కంటిన్యూ చేయండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు, నిన్ను విసర్జించువారు నశించేదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు
సంహరించదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయినట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు, ఇంతకు ముందేమో నేను వేరేగా ఆలోచించాను ప్రభా, వీళ్ళందరూ ఏంది ఎట్లుంటున్నారు, నా పరిస్థితి ఏంది ఎట్లుంది, దేవుడా నువ్వు ఉన్నావా లేదని ఆలోచించాను. కానీ నీ సన్నిధి కొద్ది ధ్యానం చేసిన తర్వాత నా ఆలోచనలో నేను తప్పు చేశానని నాకు అర్థమైంది అని ఏమంటాడు తెలుసా, నా ఆలోచనలో నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు అనే సత్యం అర్థమైంది దానికి. మీరు గమనించండి, పరిస్థితి బాగు చేస్తాడు అని అర్థం కాల, అటువంటి పరిస్థితుల్లో నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. దేవుడు ఏమన్నాడు, శ్రమలో నేను అతనికి తోడై శ్రమలోంచి తీసేస్తానల్లా. నీ ఆలోచన చేత నువ్వు నన్ను, వాళ్ళందరి పరిస్థితి అట్లుంది, నా పరిస్థితి ఏమో భయంకరంగా ఉంది, నేను తప్పుగా ఆలోచించాను ఇంతకుముందు. కానీ నీ సన్నిధిలోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత నువ్వు నాకేం అర్థమైందంటే, నువ్వు నా కష్టంలో నాకు ఆలోచన ఇచ్చి నువ్వు నన్ను నడిపిస్తావు. నడిపించడం కాదు, తర్వాత దేని తర్వాత, అది క్వశ్చన్, తర్వాత నువ్వు నన్ను మహిమలోకి చేర్చుకుంటావు. ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోది ఏదియో నాకు అక్కర్లేదు అనే కంక్లూజన్కి వచ్చాడు. ఈ లోకంలో నాకు అన్నీ పోతున్నాయి, ఏది అక్కర్లేదంటే ఏది, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఏమి పోతున్నాయి లోకానికి సంబంధించి, నా శరీరం నాశనం అయిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, నా హృదయం ఏది దొరక్క, నాకు కావాల్సిన అనుకున్నది ఏది నాకు దొరక్క, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయిపోయి ప్రతి ఒక్కటి కోల్పోయి నా హృదయం కృంగిపోతుంది. ఇది ఏదైపోయినా కానీ నీ సన్నిధిలోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత నా ఆలోచనలో నేను తప్పు చేశానని అర్థమైంది. నువ్వు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు వద్దు. ఎందుకంటే నాకు నువ్వు నీ దగ్గర ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది, తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావు. దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కెప్ట్ ఫర్ మీ అని, నా కోసం నీ దగ్గర దాచిపెట్టబడింది ఒకటి ఉంది, అది నేను పొందుకునేంత వరకు నా హృదయానికి నువ్వు ఆశ్రయ దుర్గము, నువ్వు నన్ను విడిచిపెట్టవు, నన్ను చేర్చుకుంటావు. ఈరోజు నా కంటికి అది కనిపించలేదు, కానీ నీ సన్నిధిలోకి వచ్చి ధ్యానం చేసిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. ఈ కండిషన్లో నుంచి నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత నువ్వు నన్ను చేర్చుకుంటావు. నీ దగ్గర నాకు కావాల్సింది, మనం ఫస్ట్ పాట పాడడం గుర్తుందండి, నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృశించిన, హరించిపోయిన నా ఐశ్వర్యము ఎవరు చాలు, ఏసీ చాలు, ఎందుకు చాలు, ఎందుకు చాలు, పరమజీవం ఇవ్వడానికి ఆయన తిరిగి లెగిసి మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవుడు. దీంట్లో ఒక అద్భుతమైన సత్యం ఉందండి, దేవుని దగ్గర మనకు కావాల్సింది, ఈ శ్రమంతా జీవితంలో పడిన తర్వాత, ఈ కష్టమంతా జీవితంలో పడిన తర్వాత, ఈ శ్రమలో నుంచి మనం వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర మనం పొందుకునే వాగ్దానము, ఒక స్వాస్థ్యం, ఒక బహుమానం ఉందని బైబిల్లో దేవుణ్ణి వెంబడించిన ప్రతి ఒక్కడికి, ధ్యానించిన ప్రతి ఒక్కడికి అర్థమైంది. కొంచెమైనా అర్థమవుతుందని నేను చెప్పేది, శ్రమ కనిపిస్తుంది, ఇబ్బంది కనిపిస్తుంది, కష్టం కనిపిస్తుంది, ఈ శ్రమ ఇబ్బంది కష్టంలో నుంచి దేవుడు జాగ్రత్తగా నడిపించి నాకేదో ఇవ్వడానికి నన్ను తీసుకెళ్తున్నాడు అన్న సత్యం బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి అర్థమైంది. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. అయితే ఆ శ్రమలో నుంచి దేవుడిస్తానన్న బహుమానం మనం పొందుకోవడానికి మార్గం ఏంటి,
యెషయా గ్రంథం ఒకసారి చూడండి, 26:16-19. యెషయా గ్రంథం 26:16-19. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలం సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ప్రసవ వేదన అప్పుడు ఒక తల్లి ఎంత భయంకరంగా బాధపడుతుందో, బాధను అనుభవిస్తుందో, అటువంటి బాధతో నీ సన్నిధిలో మేము ఉన్నా. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకంలో రక్షణ. చూడండి, గర్భము ధరించి వేదనలో ఉన్నట్టున్నాము, కానీ అన్ని అంత పెయిన్ తట్టుకున్నా దేనికన్నట్టు కనిపిస్తుంది? గాలి కంటికి కనిపిస్తుందా? అంటే అంత శ్రమ పడుతున్నాం, కొన్ని శ్రమకి ఏమైనా ఫలితం కనిపిస్తుందా? కనిపించట్లేదు. గాలిని కన్నట్టు ఉన్నావా? మేము లోకములో రక్షణ కలుగ చేయకపోతే లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. చూడండి, లోకంలో ఉన్నంత కాలం మాకు ఎటువంటి రిజల్ట్ రాలా. లోకంలో ఉన్నంత కాలమేమో గర్భవేదనతో స్త్రీ పడే అంతటువంటి శ్రమ పడుతున్నాము, లోకంలో మాత్రం ఎటువంటి రిజల్ట్ రాలా. కానీ దాన్ని కంటిన్యూ చేసిన ఏమంటున్నాడు చూడండి, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. అక్కడ ఒక సత్యం మనకి బైబిల్లో స్లోగో రివీల్ అవడం కనిపిస్తుంది. గర్భం ధరించిన స్త్రీ ప్రసవ వేదనలో పడే అంత శ్రమ పడి కూడా భూమి మీద ఎటువంటి ఫలితం కనిపించట్లా. భూమి మీద ఎటువంటి ఫలితం కనిపించకుండా వీళ్ళు ఏమైపోయారు? చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఎటువంటి ఫలితం లేకుండా మేము చనిపోయినా కానీ, అంత వేదన జీవితాంతం అనుభవించి మేము చనిపోయినా కానీ, మృతులైన నీవారు ఏమవుతారు? బ్రతుకుతారు అని పునరుద్ధానం గురించిన సత్యాన్ని మనకి బైబిల్లో రివీల్ అవుతుంది. అబ్రహాము దగ్గర వ్యక్తిగతంగా దేవుడు ఫిజికల్ వాటిల్లో ఆ సత్యాన్ని చూపించడానికి ట్రై చేశాడు. మరణాపాయమైన గర్భము ధరించలేని నీ ఆ గర్భాశయంలో నేను జీవాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాము దాన్ని నమ్మాడు, అది నీతి అయింది. దేవుని భక్తులందరూ వారి నిజ జీవితంలో కూడా ప్రసవ వేదన కలిగిన స్త్రీ పడే అంత వేదన పడుతున్నారు, జీవితంలో మాత్రం ఎటువంటి ఫలితము లేదు, గాలిని కన్నట్టే ఉన్నారు. చివరికి వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి? ఎటువంటి ఫలితం లేకుండా జీవితాంతం శ్రమపడి చచ్చిపోతున్నాయి. అయితే మృతుల్లో నుండి నీ వారిని నీవు లేపుతావు, నువ్వు బ్రతికిస్తావని అక్కడ యెషయా భక్తుడు చెప్తున్న సత్యం. చూడండి, వ్యక్తిగతంగా అబ్రహాము జీవితంలో దేవుడు చేస్తానన్నాడు, దాన్ని అబ్రహాము నమ్మాడు, అదేమైపోయింది? అతనికి నీతిగా ఎంచబడింది. అదే పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తున్నాము, దేవుని యొక్క పునరుద్ధానానికి గురించిన వాగ్దానం మనకి ఇవ్వబడింది, దాన్ని నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఈ సత్యాన్ని అక్కడ బయలుపరుస్తున్న, మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శ్రమలు శవములు సజీవులగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించు. ఏమి ఫలితం లేకుండా జీవితాంతం గర్భ అంటే ఆ శ్రమని అనుభవించి గాలిని కని ఎటువంటి ఫలితం లేకుండా చచ్చిపోయి మట్టిలో కలిసిపోయారేమో. ఏమంటున్నాడు అక్కడ? మేల్కొని ఉత్సహించండి, మృతులైన దేవుని బిడ్డలు బ్రతుకుతారు అని చెప్తారు. అంటే చచ్చిపోయి జీవితాంతం దేవుని యొక్క శిక్షలోంచి వెళ్ళారు వీళ్ళు. ఎందుకు శిక్ష శిక్షణ?
మనం ఇంతకుముందు ఏమి నేర్చుకున్నాం? హెబ్రీ 12లో దేవుడు తన్ను స్వీకరించుకునే ప్రతివాడిని శిక్షిస్తాడు. సో దేవుళ్ళలో ఉన్న ప్రతి ఒక్కడు ఇబ్బందుల్లో నుంచి, శ్రమలో నుంచి, శిక్షలో నుంచి, వేదనలో నుంచి, గర్భస్రావం అంటే గర్భం ధరించబోయే ఒక తల్లి పడే శ్రమ లాంటి శ్రమలో నుంచి ఈ లోకంలో ఎటువంటి ఫలితం లేకుండా బ్రతుకుతాడు. చివరికి కొన్ని కొన్నిసార్లు ఎటువంటి ఫలితం లేకుండా చచ్చిపోతాడు. కానీ ఈ చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బహుమానం పొందుకునే సమయం ఇంకొకటి ఉంది అని అక్కడ యెషయా భక్తుడు దాన్ని గుర్తు చేస్తుంటే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇంకొక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 37, దీన్ని వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ అంటారు. ఎండిన ఎముకల్లోకి దేవుడు జీవాన్ని తీసుకొస్తానని చెప్పిన మాట. మీరు చూసారా, ఆది కాండం నుంచి బైబుల్లో చదువుకుంటా వస్తుంటే ఒక బుక్ తర్వాత ఒక బుక్ ఒక బుక్ తర్వాత దీనికి సంబంధించిన సత్యాన్ని దేవుడు స్లోగా రివీల్ చేయడం కనిపే 11వ వచనం చూడండి, 37 అధ్యాయం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలనందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయేను, మనము నాశనమైపోతేమి అని అనుకొనుచున్నారు. క్రైస్తవుల పరిస్థితి ఒకవేళ ఇట్లుందేమో, మీ మీ వ్యక్తిగత జీవితాలు ఒకవేళ ఇలా ఉన్నాయేమో, దేవుడు ఏమంటున్నాడంటే చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లాను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధులలో నుండి మిమ్మను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, మీ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని అందరూ అడిగే పరిస్థితి కదా, మీరు నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడని అడిగే పరిస్థితి కదా. ఏమి మంచి లేదుగా మీ జీవితంలో, ఎటువంటి ఎటువంటి ఫలితం లేదుగా మీ జీవితంలో, చచ్చిపోతారేమో, కానీ సమాధిలో నుంచి నేను మిమ్మల్ని లేపుతా. దేవుడు మనం చనిపోక ముందు ప్రూవ్ చేయడు. గమనించండి, క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు నేను చనిపోయేంతవరకు దేవుడు మనల్ని శిక్షణలో నుంచే తీసుకెళ్తాడు. శిక్షణలోనే మనం చనిపోతాం. అందుకే ఏమన్నాడు తెలుసా, అంతం వరకు సహించుకునేవాడు రక్షించబడతాడు. దేవుడు ఈ టైంలో నిన్ను నన్ను లోకానికి ప్రూవ్ చేయడానికి దేవుడు ఎక్కడా ప్రయత్నం చేయట్లా. క్రైస్తవుడిగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని బిడ్డగా వస్తే, ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకోవడానికి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాడు. కానీ లోకం ముందు నేను నీకు దేవుణ్ణి, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేనేంటో వాళ్ళకి చూపిస్తానని దేవుడు ఈ టైంలో ఎవరికి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయట్లా. మనం ఉన్న టైం ఏంటంటే, అవసరమైతే 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసి కొట్టి మనల్ని సరిచేసే టైము, అవునా కదండి. ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైం వేరు, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ను బట్టి సెలబ్రేట్ చేసుకునే టైం వేరు. క్రికెట్ ఫైనల్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఎప్పుడు దాకా సెలబ్రేట్ చేయరు, అప్పుడు దాకా ఏం చేయాలా కష్టపడి. చూసా, దేవుడు రిజల్ట్ని బట్టి ఆనందించే, రిజల్ట్ ఇచ్చే టైం వేరు, దాన్ని బట్టి ఆనందించే టైం వేరు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను నన్ను ఒక స్ట్రిక్ట్ ట్రైనింగ్లో నుంచి తీసుకెళ్తున్నాడు. మనం నేర్చుకున్నది అదే, పరిశుద్ధపరిచే వానికి ఏసీ కావచ్చు, పరిశుద్ధపరచబడే వాళ్ళకి మనకు కావచ్చు, ఒకటే మూలం. ఏంటి ఆ మూలం? శ్రమ. క్రైస్తవ జీవితం ఏంటి? శ్రమ. ఈ శ్రమ ఎలాంటి శ్రమ? ప్రసవ వేదనతో వేదన పడే తల్లి పడేటువంటి శ్రమ.
ఈ శ్రమకి రిజల్ట్ ఇప్పుడు రాదు. లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేశారనుకోండి, జాయిన్ అయిన నా లాంగ్ టర్మ్ అంటే దగ్గర దగ్గర సంవత్సరం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ నెలకు వచ్చి ఏంది మమ్మీ నాకు ర్యాంక్ రాలేదు అంటే ఫస్ట్ మంత్కి ర్యాంక్ వచ్చుదా? అరే టైం ఉంది నువ్వు చదువు అంటావు. ఆ టైం వచ్చేదాకా వాడిని ఏం చేస్తావు? అటు ఇటు తిరగకుండా చదవడానికి వాడిని మనం స్ట్రిక్ట్గా డిసిప్లిన్ చేస్తాం. ఎగ్జామ్ ముందు రోజు కూడా వాడు ఆడుకోవడానికి వెళ్తే లాస్ట్ డే దాకా ఎగ్జామ్ రాసేంతవరకు ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళేంతవరకు వాడిని మనం ఏం చేయడానికి ట్రై చేస్తారు? డిసిప్లిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఆ డిసిప్లిన్ అక్కడ లేకపోతే తర్వాత రిజల్ట్ రాదు. ఏంది మీ పిల్లోడంటే నీకు ఇష్టం లేదా అంటే అమ్మో నా పిల్లోడంటే ఇష్టం లేదు అందరూ అనుకుంటున్నారని చెప్పి ఎగ్జామ్ ముందు రోజు ఆడుకోవడానికి పంపిస్తారా? తిడితే తిట్టుకున్నారు నన్ను, రేపు పొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత కదా నన్ను మెచ్చుకునేదని మనం ఏం చేస్తాము? ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏందమ్మా మరీ అంత ఇచ్చేస్తున్నావు, ఆడు చూడు ఏడుస్తున్నాడు, ఆడుకోవడానికి పంపించంటే జనాలు ఏమని అనుకుంటారని చెప్పి ఆడుకోవడానికి పంపిస్తాం ఎగ్జామ్ ముందు రోజు. మన చుట్టాలు మన తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఎరా బాబు మీ దేవుడేడి, మీ దేవుడేడి ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఏడు మీ దేవుడు మాట్లాడే ఏంటి అంటే ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఆపేసి దేవుడు మనల్ని ప్రూవ్ చేసేస్తాడు. ఈ లోకంలో చేస్తాడా? చేయడు. లోకం నీ గురించి ఏమనుకుంటే దానివల్ల వాళ్ళు అనుకునే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? దేవుని ముందు నేను ఎలా నిలబడుతున్నాననేది కదా నాకు కావాల్సింది. మా ఇంటి పక్కన ఏమనుకుంటుందో, వాడేమనుకుంటాడో, మా ఫ్రెండ్ ఏమనుకుంటాడో, వీడిని అసలు నేను ఆడుకోవడానికి పంపించట్లేదు అని వాడిని చదువు ఆపేసి ఆడుకోవడానికి పంపిస్తావా? పంపించాం కదా. మీ పిల్లలు రొట్టడిగితే రాయిరు కదా, చేపను అడిగితే పావునీరు కదా. చెడ్డవారయ్యుండి మంచి ఏవులవడం మీకు తెలుసున్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి ఇంకెంత మంచి ఇస్తాడు? మనకు మంచి అంటే ఏంటి? పిల్లోడికి ఆడుకోవడం మంచిది అనిపిస్తుంది, కానీ తల్లికి ఏమనిపిస్తుంది? వీడు కూర్చుని చదువుకుంటే మంచిది అనిపిస్తుంది. మంచిది తల్లి ఇవ్వడానికి, అరే మేమేం చదువుతున్నాం మీకు అర్థం కావట్లేదు, నేను మీ మంచి కోసమే చదువుతున్నామరా అంటారు. ఆ మంచి కోసం చెప్పేది పిల్లడికి అర్థం కాదు మంచి అని. ఏం మంచి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా నన్ను కూర్చోబెట్టి తోగుతున్నారు, నాకు ఎటువంటి ఫ్రీడమ్ లేదు, అది అది మంచి అనిపించదు. కానీ తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? ఈరోజు వీడు కష్టపడితే రేపు పొద్దున్న రిజల్ట్ వస్తే జీవితానికి మంచి జరుగుతుంది అనిపిస్తుంది. మనం ఏడుస్తుంటే ప్రభా ఈ శ్రమ తీసేయండి, కష్టం తీసేయండి, ఏం మంచి జరగట్లేదు నా జీవితంలో అంటే దేవుడు ఏమనుకుంటారు తెలుసా? అరే నీ మంచి కోసమేరా చేస్తుంది. వాళ్ళు నన్ను ఏమైనా అనుకుంటున్నారు, నీ దేవుడేవాడని అడుగుతున్నారు. నా పరిస్థితి చూసి, నాకున్న కండిషన్ చూసి నీ దేవుడేవాడని అడుగుతున్నారు వాళ్ళు. నన్ను ప్రూవ్ చేయవా అంటే ఆడు నిన్ను నీ గురించి అనుకుంటే నాకేంటి? నువ్వు మేలుగా మంచి అవ్వడం అనేది నాకు ఇంపార్టెంటు. నువ్వు నన్ను తిట్టుకున్నా, వాళ్ళు నన్ను తిట్టుకున్నా, నేను మాత్రం శిక్షించడం ఆపను. ఏమి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ నేను కొడతాం మాత్రం ఆపను, నిన్ను ఇబ్బంది పెడతావు మాత్రం ఆపను. ఎందుకంటే ఇబ్బంది అనే కొలములో నేను నిన్ను పుట్టం వేస్తున్నా. నా ఆలోచన నీకు అర్థం కాకపోవచ్చు, నా క్రియలు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. రిజల్ట్ వచ్చే రోజు ఒకటి ఉంది, నేను నిన్ను చేర్చుకునే రోజు ఒకటి ఉంది, నువ్వు దాని వైపు చూడు. ఈరోజు ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నారు దాని గురించి చూడొద్దు. రేపు పొద్దున ఎంసెట్లో ర్యాంక్ వచ్చినప్పుడు నీ పొజిషన్ ఏంటో చూడు. అదే కదా మన పిల్లలకు చెప్పేది. ఈరోజు ఫ్రెండ్స్ ఎక్కడికి రమ్మని ఆడుకోవాలంటే తర్వాత చాలా రోజులు ఆడుకోవచ్చు. ఈరోజు ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నారు చూడొద్దు, రిజల్ట్ వస్తే ఏంటో నీ పరిస్థితి ఆలోచించు. ఈరోజు లోకం ఏమనుకుంటుందో నీ గురించి ఆలోచించొద్దు. రేపు పొద్దున దేవుడు నిన్ను చేర్చుకునే రోజును చూడు. దానికి సిద్ధపడటానికి ఈరోజు నువ్వు శ్రమలో నుంచి వెళ్ళు. దెర్ ఈజ్ అ డే వెన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ అప్. చచ్చిపోతామేమో, శరీరము కుళ్ళి కృశించిపోయినా, నాస్తి మొత్తం హరించుకుపోయినా, మన నరులందరూ నన్ను విడిచిపెట్టినా నాకు ఏసి చాలు. ఎందుకంటే ఆయన నాకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన నా కోసం పని చేస్తున్నాడు, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దెర్ ఈజ్ ఎ టైమ్ వెన్ వీఆర్ గోయింగ్ టు
రిసీవ్ ఎ రివార్డ్ ఫర్ ఆల్ ద సఫరింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. మనం వెళ్తున్న ప్రతి ఒక్క శ్రమలో నుంచి, సమస్యలో నుంచి ఈరోజు ఏమీ అర్థం కాకపోవచ్చు, జనాలందరూ నీకు ఉన్న పరిస్థితిని బట్టి నిన్ను హేళన చేయవచ్చు, కానీ నువ్వు పడుతున్న శ్రమకు రివార్డు తీసుకునే ఒక రోజు ఉంది. ఆ రోజు మీద నీకు ఆశ ఉంటే నువ్వు వెళ్ళటం అనేది విషయం ఏంటి తెలుసా అండి? ఈ ఆలోచన అంటే నాకు ఒక రోజు ఉందని వీళ్ళు అనుకునే ఆలోచన అంతా దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కన్ఫర్మ్ చేశాడు. చూడండి, నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇది ముగించేస్తాను. దానియేలు గ్రంథం 12:2 వచ్చినప్పటికీ, అప్పుడు దాకా విశ్వాసులందరికీ ఏదో ఒక రోజు చచ్చిపోయినా కానీ దేవుడు నన్ను బ్రతికించి నాకు కావాల్సింది ఇస్తాడు అని ఆశ ఉండేది. దేవుడు నేను నీకు ఇచ్చిన ఆలోచన ఆశ నిజమే అని ఆలోచనని కన్ఫర్మ్ చేశాడు. 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును. నిత్య పునరుద్ధానం గురించి కన్ఫర్మ్ అయిన వాక్యం అది. అప్పుడు దాకా వీళ్ళకున్న నిరీక్షణ, వీళ్ళకున్న ఆశ. దేవుడు ఏమంటున్నాడంటే, నా మీద మీకున్న నిరీక్షణ కరెక్టే, ఒకరోజు సమాధులన్నీ తెరవబడతాయి. ఈరోజు వాడికి ఏమి కష్టం లేకుండా కొవ్విన జీవితంతో వాడు జీవించి, ఎట్లా పడితే అట్లా జీవించి ఆడంబరంగా చచ్చిపోవచ్చు, అయినా కానీ జనాలు అన్ని పొగుడుతూ ఉండొచ్చు. నువ్వు నీతి కోసం పోరాడతా, నువ్వు శ్రమలో నువ్వు చచ్చిపోవచ్చు. నీ జీవితానికి వాడి జీవితానికి పోలిక లేకపోవచ్చు. వాడు దేవుళ్ళు లేకపోయినా వాడిని అందరు గొప్పడుగా చూడొచ్చు, నేను నీచుడుగా చూడొచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఈ సమాధులన్నీ నేను తెరుస్తాను. తెరిచిన తర్వాత ఎవడికి ఇవ్వాల్సిన బహుమానం వాడికి ఇస్తా. ఇప్పుడు ఈయన బహుమానం, ఇప్పుడు ఈయన బహుమానం. ట్రైనింగ్ పీరియడ్లో ఉండదు రివార్డు, పరీక్ష అయిన తర్వాత ఉంటుంది రివార్డు. ట్రైనింగ్ పీరియడ్లో రివార్డు కోసం వెయిట్ చేస్తే అది ఫూలిష్నెస్. ట్రైనింగే కష్టంగానే ఉంటుంది, పరీక్ష అయిన తర్వాత రివార్డు ఉంటుంది. యేసు ప్రభు ముందు నిలబడిన తర్వాత, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటికి ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు మనకు రివార్డు ఉంటుంది. కొంతమంది నిత్య జీవంలోకి జీవితం అంతా ఎంజాయ్ చేశాడుగా, లోకం అంతా మెచ్చుకుందిగా, కానీ వీడు దేవుడిని తృణీకరించాడుగా, చచ్చిపోయినప్పుడు కూడా వాడికి ఎటువంటి కష్టం లేదుగా, కానీ వీడు దేవుడిని అంగీకరించలేదుగా. వీడు కూడా లెగుస్తాడు, వీడు ఎక్కడికి వెళ్తాడు? నిత్యము నింద పాలవడానికి వీడు వెళ్తాడు. నువ్వు నిత్య జీవానికి నువ్వు వెళ్తావు, అది మాత్రం తథ్యం అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు, కన్ఫర్మ్ చేశాడు. దానియేలు గ్రంథంలో కన్ఫర్మ్ అయింది. యేసు ప్రభు యోహాను సువార్త 5:25-29 ఆయన కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 5:25-29 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని స్వరము ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 28 దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవం పునరుత్నమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటకు వచ్చేదరు. సమాధులు తెరవబడిన తర్వాతే మీ క్రైస్తవ జీవితానికి రివార్డు. సమాధులు తెరవబడక ముందు కాదు, అది ట్రైనింగ్ పీరియడ్. సమాధులు తెరవబడిన తర్వాతే, అది ఎప్పుడు తెరవబడతాయి? యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన వస్తున్నప్పుడు ఆయన స్వరానికి సమాధులు తెరవబడతాయి. అప్పుడు దాకా ట్రైనింగే, అప్పుడు దాకా రివార్డు ఉండదు. క్రైస్తవుడికి ఈ మధ్యలో ఎవడన్నా ముందు రివార్డు చెబుతున్నాడు అంటే అసలు బహుమతిని దొంగిలించడానికే మీ దగ్గరకు ఆడు వస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. సమాధులు తెరవబడతాయి, తెరవబడిన తర్వాత రివార్డు. అప్పుడు దాకా ఏం చేయాలా? సహించుకో, ఓర్చుకో, సహించుకో, ఓర్చుకో. ఎటువంటి బెనిఫిట్ నీ జీవితంలో కనిపించకపోవచ్చు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల. బెనిఫిట్ ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? సమాధిలో నుంచి నీ ప్రాణం విమోచించబడుతుంది కదా, సమాధిలో నుంచి నువ్వు లెగుస్తావు కదా. లెగిసిన తర్వాత సమాధి చేయబడేదాకా
నువ్వు పడిన కష్టం యొక్క ఫలితం ఏంటో అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది అంటానికి గ్యారంటీ ఏంటి? అప్పుడు వస్తుంది అంటానికి గ్యారంటీ ఏంటి? ఆ గ్యారంటీ ఇవ్వడానికి యేసు ప్రభు సమాధి ఖాళీ చేశాడు. ఆ గ్యారంటీ ఇవ్వడానికే యేసు ప్రభు సమాధి ఖాళీ చేశాడు. పునరుద్ధానము జీవము నేనే అంటున్నాడు. నేను మాట చెప్పి ఊరుకునే ఉండేవాడిని కాదు, మాట చెప్పి నెరవేర్చేవాడిని. నా సమాధి చూడండి ఖాళీగా ఉంది. నేను ఎక్కడున్నాను? తండ్రి దగ్గర ఉన్నాను. మీ సమాధి కూడా ఒకరోజు ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికి వస్తారు? తండ్రి దగ్గరకు వస్తారు. పునరుద్ధానము దేనికి? చూడండి, శ్రమ పరిశుద్ధపరచడానికి మూలమైతే పునరుద్ధానము నిరీక్షణకి మూలం. ఈ రెండు లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. శ్రమ దేనికి మూలం? పరిశుద్ధపరచబడటానికి మూలం. పునరుద్ధానము పరిశుద్ధపరచబడిన తర్వాత నీకు స్వాస్థ్యం వస్తుంది అంటానికి మూలం. అందుకే ఏమనిస్తా తెలుసా? సీట్ గ్యారంటీ కోర్స్ అంటారు. మేము గ్యారంటీ ఇస్తున్నామని మా దగ్గర చేర్పిస్తే, కోర్సు నేర్చుకుంటే దేవుడు అదే నా సమాధి గ్యారంటీ, నా సమాధి గ్యారంటీ, నాలాగా శ్రమలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది, నాలాగా చనిపోవాల్సి వస్తుంది, నాలాగా ప్రతిరోజు సిలువును ఎత్తుకోవాల్సి వస్తుంది, నాలాగా మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాల్సి వస్తుంది. కానీ నా సమాధి మీకు గ్యారంటీ. నేను సమాధిలో లేను. సమాధిలో తండ్రి విడిచిపెట్టేవాడు కాదు. మీ పాపాలన్నీ నా మీద ఉన్నాయి, కానీ నా సమాధి ఖాళీ. మీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నన్ను వెంబడిస్తే మీ సమాధులు ఖాళీ. ఎక్కడికి వెళ్తాం? పునరుద్ధానము క్రైస్తవ నిరీక్షణకే ఆధారం. విశ్వాసం అదే. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఏంటి నిరీక్షణ? యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. నేను ఒకవేళ శ్రమ పడి చచ్చిపోయినా నా సమాధి కూడా ఖాళీ అవుతుంది. అది నిరీక్షణ. ఈరోజు నా జీవితంలో ఎటువంటిది కనిపించకపోవచ్చు, జనాలంతా హేళన చేయవచ్చు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువు దగ్గర అని యేసు ప్రభుని హేళన చేసినట్టు, మీరు నమ్ముకున్న దేవుడు నిజమైనడైతే మిమ్మల్ని కష్టంలోంచి బయటకు తీసుకొస్తాడు కదా అని చెప్పి వాళ్ళు హేళన చేయవచ్చు. వాళ్ళు హేళన చేస్తుండగానే నువ్వు చచ్చిపోవచ్చు. కానీ ఖాళీ సమాధి ఎలా అయితే విజయానికి గుర్తు, మీ విజయం కూడా ఎప్పుడు చూపిస్తాడు దేవుడు మీ సమాధులకు. అప్పుడు దాకా ఏం చేయాలి తెలుసా? ఓర్చుకోవాలా. ఈ లోపల దేవుడు నాకు ప్రూవ్ చేయి, మా వాళ్ళందరూ ఇసుకేస్తున్నారు, నేను నిన్ను నమ్ముకున్నాను కదా నాకు ప్రూవ్ చేయమంటే. మన నిరీక్షణ పునరుద్ధానుడైన క్రీస్తు మీద ఉండాల. అందుకే ఏమన్నాడు తెలుసు అండి పౌలు భక్తుడు, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తు నందు నిరీక్షణ ఉంచితే మనుషులందరిలో కంటే దౌర్భాగ్యులు అన్నాడు. ఈ జీవితంలో దేవుడేందని నిన్ను నన్ను ప్రూవ్ చేస్తాడు అనుకుని మీరు యేసు ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉంటే, యేసు ప్రభు మీద నిరీక్షణ ఏంటి? ఖాళీ సమాధి. యేసు ప్రభు మీద నిరీక్షణ ఏంటి? ఖాళీ సమాధి, తండ్రితో ఆయనకున్న నిత్య సహవాసం. యేసు ప్రభు మీద నిరీక్షణ ఉంటే ఏమవుతుంది? ఎటువంటి ఫలితం లేకుండా నేను చచ్చిపోయినా నా సమాధి ఖాళీ అవుతుంది, తండ్రితో పాటు నిత్య నివాసం. నేను పడుతున్న కష్టము శ్రమ, నేను ఇబ్బంది పడేదంతా అదే. ఈరోజు క్రైస్తవుడిగా మీరు పడే ప్రతి శ్రమకి దేవుడు ఉద్దేశించింది ఏంటి తెలుసా? ఆయనతో పాటు నిత్యజీవం. లోకానికి ప్రూవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీ స్నేహితుల ముందో మీ ఇంటోళ్ళ ముందో దేవుడిని ఇప్పుడు ప్రూవ్ చేయడు. అసలు వాళ్ళు ప్రూవ్ చేయాలనే లేదు దేవుడికి. ఆయనతో పాటు మీరు జీవిస్తున్నప్పుడు లాజర్ని దేవుడు ప్రూవ్ చేశాడా?
నరకంలో ఉన్నప్పుడు ధనవంతుడికి ప్రూవ్ అయింది, అరే ఈడు కరెక్ట్గా ఉన్నాడు కదా అని. పెంకుల్ని కురుపుల్ని గీరుకుంటున్నప్పుడు దేవుడు ఈడు నన్ను ఫాలో అవుతున్నాడు నా కూడా అని చెప్పాడు అందరి ముందు. అసలు ఇటు దేవుడు సంబంధించిన అనటానికి భూమి మీద ప్రూఫే లేదు. ఎప్పుడు వచ్చింది ఆ ప్రూఫ్? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు అని ప్రూఫ్ లోకానికి ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ సమాధి ఖాళీ చేయబడి మీరు దేవునితో పాటు నిత్య జీవనం జీవిస్తున్నప్పుడు, ఆ దేవునితో పాటు వస్తున్నప్పుడు వస్తుంది. ఇది ఒక్క వచనం చదివేసి మనం క్లోజ్ చేద్దామండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14-24 చదివేసి మనం క్లోజ్ చేద్దాం. అది అర్థమైపోద్ది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:14 మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసానికి ఆధారం ఏంటి? లేపబడిన క్రీస్తు. ఆయన లేపబడకపోతే అసలు మేము సువార్తే వేస్ట్. యేసు ప్రభు మరణం ఒక్కటే కాదు, యేసు ప్రభు పునరుద్ధానం సువార్తకి ఆధారం. అర్థమవుతుందని అని ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా. చూడండి, యేసు ప్రభువుని తండ్రి లేపాడు కాబట్టి దేవుడు మనల్ని కూడా లేపుతాడు. యేసు ప్రభువుని తండ్రి లేపేంతవరకు దేవుడు యేసు ప్రభువుని అన్ని చోట్ల ఏం ప్రూవ్ చేయలేదుగా. శ్రమను అనుభవించాడు, చచ్చిపోయాడు. ఎందుకు? పరిశుద్ధ పరిచేవాడికి శ్రమ మూలం, పరిశుద్ధ పరచబడేవాళ్ళకు కూడా శ్రమే మూలం. వీళ్ళు కూడా శ్రమలోనే చచ్చిపోతారు. యేసు ప్రభువుని తండ్రి లేపాడు కాబట్టి మనలో కూడా తండ్రి లేపుతాడు, అది గ్యారంటీ. యేసు ప్రభు పునరుద్ధానం లేకపోతే సువార్తకు అసలు అర్థం లేదు. కంటిన్యూ చేయండి. అమ్మా, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడ. ఒకవేళ మనం లేపబడకపోతే యేసు ప్రభు కూడా లేపబడలేదు, అది అబద్ధం. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేగుతాడు అనేది నిజమైతే మనం కూడా తిరిగి లెగుస్తామనేది నిజం. మనం తిరిగి లెగుస్తామని గ్యారంటీ మనకుంటే చచ్చిపోయేటప్పుడు బాధ ఎందుకు? చచ్చిపోకముందు మనకి బాధ ఉంటే తిరిగి లెగుస్తామని గ్యారంటీ లేదని. అర్థమవుతుందండి. తిరిగి లెగుస్తామని గ్యారంటీ ఉంటే చావుకి భయం లేదు, బాధ ఉండదు. ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ వస్తుందని తెలుసు అనుకోండి. చదివేటప్పుడు అది వేరు కదా. మనకు ఒకవేళ బాధ ఉందనుకోండి, అక్కడ నమ్మకం లేదని. అక్కడ నమ్మకం ఉందనుకోండి, బాధ భయం ఇక్కడ ఉండదు. మన విశ్వాసంలో నడుస్తున్నాం లేదు, ఇక్కడ అర్థమైపోద్ది. పరలోకాన్ని ఇక్కడ అనుభవించాం, అది అబద్ధం. ఇక్కడ శ్రమను అనుభవిస్తాం. పరలోకాన్ని ఇక్కడ అనుభవిస్తే యేసు ప్రభు అక్కడ ఇల్లు కడతాం ఎందుకు? అక్కడ ఇల్లు కడతాం ఎందుకు? దొంగ దోచుకోవడానికి వస్తాడు, దొంగ వస్తున్నాడు మన దగ్గరికి. ఇక్కడ గ్యారంటీ కాదు, అక్కడ గ్యారంటీ. గ్యారంటీ ఎప్పుడు తెలుసు? దేని తెలుసా? ఖాళీ సమాధిని బట్టి. కంటిన్యూ చేయండి అమ్మా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాల? పునరుద్ధానుడైన క్రీస్తు. అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే ఎట్లా ఉండాలా? ఈరోజు యేసు ప్రభు నమ్ముకుని నాకు ఎటువంటి రిజల్ట్ రాకపోయినా, ఏమి లేకుండా నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు, నేను యేసులాగా పునరుద్ధరణ అవుతాను, తండ్రితో ఆనందిస్తాను, అది విశ్వాసం. ఈరోజు నాకు అంత కోల్పోయినా, నాకు ఏమి లేకపోయినా, నేను ఎటువంటి కష్టంలో ఉన్నా నాకు ఏం బాధ లేదు, నా కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు, నేను కూడా ఆయనతో పాటు తిరిగి లెగుస్తాను, ఆయనతో ఎక్కడున్నాడు నేను కూడా అక్కడ, అది విశ్వాసం. కారు లేదు కారు వచ్చుద్దని కాదు విశ్వాసం. పిల్లలు లేరు పిల్లలు పుడతారని కాదు విశ్వాసం.
ఇల్లు లేదు ఇల్లు వచ్చింది, అది కాదు విశ్వాసం. నాకు ఉన్నాయన్నీ పోయినా, ఉన్నాయన్నీ పోయినా, జీవితంలో ఎటువంటి ఫలితం లేకుండా నేను చచ్చిపోయినా, యేసు ప్రభు సమాధిని గెలిచాడు. ఎవరి కోసం? నా కోసం. నేను చచ్చిపోయినప్పుడు ఆ సమాధిని గెలుస్తాను. ఈ లోకం నాకు అవసరం లేదు, ఈ లోకం ఇచ్చేది నాకు ఏది వద్దు. నేను యేసు ప్రభువులాగా లెగిసినప్పుడు తండ్రితో పాటు ఉంటాను, ఆయన స్వాస్థ్యాన్ని అనుభవిస్తాను. అది విశ్వాసం, అది విశ్వాసం. ఒక మహానుభావుడు చెప్పాడు, పరమజీవం పాట రాసినాడు కనిపిస్తే తంతనని. ఆ పాటలో ఎంత జీవం ఉంటుందో అర్థం చేసుకోలేకపోవడం వెర్రితనం. నిజమైన విశ్వాసం ఉంటే ఉన్న ఎన్ని, అందుకే విశ్వాసులు ఏం చేశారు తెలుసా, ఉన్న ఎన్ని పోయేదాకా వెయిట్ చేయాల, ఉన్న ఎన్ని పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చారు. ఉన్న ఎన్ని పోయేదాకా వెయిట్ చేయలేదు వాళ్ళు. ఆది సంఘం ఏం చేసింది? ఉన్న ఎన్ని పోయేదాకా కూడా వెయిట్ చేయాలా, ఉన్న ఎన్ని పోగొట్టుకుంది. మిషనరీస్ ఏం చేశారు? వాళ్ళకు ఉన్నాయి పోగేటట్టు పోయేదాకా వెయిట్ చేయాలా, ఉన్నాయని దేవుడి కోసం పోగొట్టుకున్నారు. ఎందుకు? ఇది కాదు నాకు కావాల్సింది, నాకు ఖాళీ సమాధి ఉంది, రేపు పొద్దున్న నా సమాధి కూడా ఖాళీగా ఉంటుంది. యేసు ప్రభుతో అక్కడికి వెళ్ళటానికి నా ప్రిపరేషన్. సో ఉన్నాయని వాళ్ళు ఏం చేశారు? వాంటెడ్గా పోగొట్టుకున్నారు. ఇప్పుడు విశ్వాసం ఏమైందంటే లేనియన్నీ రివర్స్. ఇది అబద్ధం, ఇది నిజం. కంటిన్యూ చేయండి అమ్మా, ముగించేస్తున్నాను. మీరింకను పాపంలోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి, ప్రస్తుతానికి నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక, ఆదాము ద్వారా ఎట్లయితే మరణం వచ్చిందో క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో. మనం అందరం పాపులమే కదా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆదామును బట్టి. క్రీస్తులో ఉంటే మనం అందరం ఏమవుతాము? అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. దీనికి ఒక వరుస ఉంది, ఒక క్రమం ఉంది. ఈ పునరుద్ధానానికి ఒక వరుస ఉంది, ఒక క్రమం ఉంది. మొట్టమొదటి పునరుద్ధానుడు ఎవరు? క్రీస్తు యేసు ప్రభు. దాని తర్వాత దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒకవేళ నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నేను ఈరోజు చచ్చిపోయాను అనుకోండి, బహుమానం పొందుకునే దాంట్లో లైన్లో మీకంటే ముందు ఉంటారని దాని అర్థం అదే. అంత తప్పితే ఇంకేం కాదు. ఎప్పుడు? క్రీస్తుని వెంబడిస్తే. ఎక్కువ కాలం బ్రతుకుతున్నాను అనుకోండి, బహుమానం పొందుకునే లైన్లో వెనకున్నామని. మనకు తెలిసిన వాళ్ళు దేవుళ్ళు ఉన్న వాళ్ళు తొందరగా చనిపోయారు అనుకోండి, లోకమేమో ఏమయ్యా మీ దేవుడిని నమ్ముకుంటున్నారు, మీ వాడు ఏదో పుచ్చుకుని పోయాడు అనుకుంటాం. బహుమానం పొందుకోవడానికి ముందు లైన్లో ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలే ఎందుకు ఏడుస్తారన్నాడు. ఆదామును బట్టి మనమందరం పాపులు అయ్యాము. క్రీస్తులో ఉంటే క్రీస్తుని బట్టి మనమందరం పునరుద్ధానం అవుతాం. మనకి ఎవరికి మరణం లేదు. ఒకవేళ మరణించిన యేసు ప్రభు సమాధి ఎలా ఖాళీగా ఉంటుందో, యేసు ప్రభు విశ్వాసం ఉంటే మన సమాధి కూడా అలానే ఖాళీ అవుతుంది. ఈ లోకంలో ఏమొస్తుంది ఏం పోతుంది అనేది పక్కన పడేయండి. ఖాళీ సమాధి మీద, పునరుద్ధానుడైన యేసు ప్రభు మీద నిరీక్షణ ఉంచండి. ఆ నిరీక్షణతో విశ్వాసంలో ఎప్పుడైతే జీవిస్తారో ఆ విశ్వాసం దేవునికి ఇష్టం. వేరే విశ్వాసం కాదు, పడవలో నిద్రపోతున్న యేసు ప్రభు లేపే విశ్వాసం కాదు, అది కోపం ఆయనకి. అది దేవుడి కోపం, అది అది దేవుడికి ఆనందం కలిగించే విశ్వాసం కాదు. పునరుద్ధానం మన నిరీక్షణకు ఆధారం. మీరు పడుతున్న శ్రమ పరిశుద్ధతకు ఎట్లా ఆధారము? పునరుద్ధానం మనం పొందుకోపోయే బహుమానానికి ఆధారం. ఆ పునరుద్ధానం గురించి సరైన ఆలోచన లేకపోతే మనం పొందుకునే శ్రమ మనల్ని ఇబ్బంది పెడుతుంది.
పునరుద్ధానం గురించి కరెక్ట్ అయిన ఆలోచన ఉంటే మనం పొందుకునే శ్రమ ఎంత బాగా చెప్తున్నారు, తొందరగా వదిలిపెట్టరండి మా పిల్లల్ని, సాయంత్రం కదా కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఏది పునరుద్ధానం మీద ఆలోచన ఉంటే శ్రమ మంచిది అనిపిస్తుంది. పునరుద్ధానం మీద ఆలోచన లేదనుకోండి, ఏడ దొరికాడండి బాబు, టైం కూడా ఇట్లేదు, పొద్దు నుంచి సాయంత్రం బురద అంటున్నాడు అనుకుంటాం. ఇదే ఆలోచన, ఏం చేస్తున్నాడు దేవుడు నా జీవితాన్ని. సజీవుడిగా తండ్రి పోతో పాటు సదాకాలం జీవించడానికి ఇష్టపడుతుంటే ఈరోజు శ్రమలో మీరు ఉన్నారేమో, మీరు ఈ శ్రమలు ఎట్లానే చచ్చిపోతారు, ఏమి రిజల్ట్ ఉండదు. రిజల్ట్ మాత్రం ఎక్కడ కనిపిస్తుంది, మీ ఖాళీ సమాధి దగ్గర నుంచి కనిపిస్తుంది. దానికి గ్యారంటీ ఏంటి, యేసు ప్రభు సమాధి. ఆయన సమాధి ఖాళీగా ఉంది, మన సమాధులు కూడా ఖాళీగా ఉంటాయి. ఆయన తండ్రితో ఉన్నాడు, మనం కూడా ఎప్పుడూ ఆయనలాగా చివరిదాకా శ్రమపడి అంతం వరకు మనం సహించుకున్నప్పుడు. హల్లెలూయా, కళ్ళు మూసుకుందామండి. ఈరోజు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా. సమాధానం లేకుండా శ్రమ పడుతున్నోళ్ళు, ఎటువంటి రిజల్ట్ లేకుండా శ్రమ పడే వాళ్ళందరూ ధన్యులని దేవుడు గుర్తు చేస్తున్నాడు.